హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ దశాబ్దాల కళ నెరవేరనుంది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం భాషా పండితులకు పదోన్నతులు గ్రేడ్ టూ పండితులకే గ్రేడ్ వన్ పోస్టులు పదోన్నతులకు తొలగినటువంటి అడ్డంకి కొత్త జీవోలు జారీ చేసిన సర్కారు ఉపాధ్యాయ సంఘాల హర్షం సీఎంకు ఎమ్మెల్సీ పల్లా కృతజ్ఞతలు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది టీచర్లకు లబ్ధి ఖమ్మని అమ్మ భాషను ఉగ్గుపాలతో తీయగా బోధించి లాలించే భాషా పండితుల దశాబ్దాల కష్టం తీరింది పదోన్నతుల్లో వారికి జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది గ్రేడ్ వన్ భాషా పండిత పోస్టుల్లోకి కేవలం గ్రేడ్ టూ భాషా పండితులకే పదోన్నతి కల్పిస్తూ జీవోలు జారీ చేసింది దాంతో అన్ని అర్హతలున్న ఎన్నో ఎండ్లుగా పదోన్నతులకు నోచుకోలేక ఎనిమిది వేల మంది పైగా భాషా పండితులు పడుతున్న వేదనకు ముగింపు లభించింది ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రభుత్వం సంపూర్ణం చేస్తూ జీవో రెండు లను శనివారం జారీ చేసింది తాజా జీవో ప్రకారం రెండు మూడుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ తెలుగు హిందీ ఉర్దూ అరబిక్ తమిళ్ కన్నడ ఒరియా మరాఠీ గుజరాతీ బెంగాలీ అరబిక్ పోస్టుల్లో ఆయా భాషలకు సంబంధించిన గ్రేడ్ టూ భాషా పండితులకి విద్యా అర్హతలు సీనియార్టీ ప్రాతిపాదికన పదోన్నతులు కల్పిస్తారు మరి గ్రేడ్ వన్ భాషా పండిత పోస్టుల్లో ఇతర సబ్జెక్టుల టీచర్లకు పదోన్నతులు ఇవ్వరు మరి ఇతర సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలు పీఈటీలు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ తదితర ఉపాధ్యాయులకు వారి అర్హతలు సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు ప్రాథమిక పాఠశాలల హెడ్ మాస్టర్ పోస్టుల్లో కేవలం ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులు కల్పిస్తారు ఇది జీవోలోని సారాంశం రాష్ట్రంలో భాషా పండితుల కళ నెరవేరింది రెండున్నర దశాబ్దాల వారిగా ఎదురుచూపులకు ఫలితం దక్కింది రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా ఉన్న భాషా పండితుల ఆకాంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నెరవేర్చింది గ్రేడ్ వన్ పండిట్ పోస్టుల్లో పదోన్నతులకు గ్రేడ్ టూ భాషా పండితులకు మాత్రమే అర్హులని పేర్కొంటూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది భాషా పండితుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్నటువంటి పాత జీవోలను సవరిస్తూ తాజాగా రెండు మూడు జీవోలను జారీ చేసింది తద్వారా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది ఉపాధ్యాయుల జీవితాల్లో నవోదయాన్ని తెచ్చింది ప్రభుత్వ పాఠశాలలతో పాటు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న భాషా పండితుల జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్లకు సెకండ్ గ్రేడ్ టీచర్లుగా పరిగణిస్తున్నారు తమకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని గ్రేడ్ వన్ భాషా పండిత పోస్టుల్లో పదోన్నతులు తమకే దక్కాలని ఆదేశాలు ఇవ్వాలని వీరు ఎక్కని గడపలేదు కలవని నాయకుడు లేదు ఉమ్మడి ప్రభుత్వం చేసినటువంటి జీవోల పండిట్లకు ఇరవై ఐదేండ్లుగా పోరాడుతూనే ఉన్నారు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పండిట్ పండిట్ల కలను సాకారం చేసింది రెండు దశాబ్దాలకు వీరికి పదోన్నతులకు కల్పించింది ప్రభుత్వం పాత జీవోలకు వ్యతిరేకంగా ఉందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆ పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్ పడింది పాత జీవోలను సవరిస్తూ అర్హులైన వారికి పదోన్నతులు కల్పించవచ్చు అని కోర్టు తీర్పిచ్చింది త్వరలోనే షెడ్యూల్ సర్వీస్ నిబంధనలను సవరించినందునే పలషా పండితుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది త్వరలోనే పదోన్నతులకు ప్రకటనకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు షెడ్యూల్పై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు జీవోల జారీపై రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైందన్నారు పండితుల జీవితాలకు వెలిగించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు మరి రెండున్నర దశాబ్దాల పోరాటంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఎవరి కేటగిరీల్లో వారికి పదోన్నతులు కల్పించాలని మిగిలిన పోస్టులకు అర్హులు లేనప్పుడు మాత్రమే ఆయా పోస్టుల్లో ఇతరులకు పదోన్నతి కల్పించి భర్తీ చేయాలని నాటి ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల ఎనిమిది జారీ చేసింది మరి రెండు వేల తొమ్మిదిలో అప్పటి వరకు ఉమ్మడి ప్రభుత్వం రెండు వివాదాస్పద జీవోలను జారీ చేసింది ఇరవై ఐదు కేటగిరీల్లోని ఉపాధ్యాయులు ఎవరైనా బీఈడీలో ఏదేని లాంగ్వేజ్ మెథడ్గా చదివి అదే సబ్జెక్ట్లో పీజీ కోర్సు పూర్తి చేస్తేనే గ్రేడ్ వన్ భాషా పండితులకు పోస్టుకు పదోన్నతి పొందేందుకు అర్హులని ప్రకటిస్తూ జీవో నెంబర్ పదకొండు పన్నెండులను జారీ చేసింది తమకు పదోన్నతి పొందే అవకాశం లేదని భావించిన గ్రేడ్ టూ భాషా పండితులు తమ అర్హతకు తగిన రీతిలో పదోన్నతులు ఇచ్చి అప్గ్రేడ్ చేయాలని నాటి నుంచి పోరాడుతున్నారు మరి రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషా పండితులను అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు ఈ మేరకు రెండు వేల పదిహేడు పంతొమ్మిది రెండు విడతల్లో ఎనిమిది వేల మంది ఆర్ ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది పండిట్లకు అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించారు రెండు వేల పదిహేడులో జీవో నెంబర్ పదిహేడు పద్దెనిమిదిలతో రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మందిని తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను జీవో ద్వారా ఆరు వేల ఒక నలభై మూడు మందిని గ్రేడ్ టూ భాషా పండితులకు అప్గ్రేడ్ చేశారు పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడంపై సెకండరీ గ్రేడ్ టీచర్లు కోర్టును ఆశ్రయించారు ఇలా అప్గ్రేడ్ చేయడంలో జీవో లెవెన్ ట్వెల్వ్లను విరుద్ధమని కోర్టులో వాదనలు వినిపించారు దీనిపై విచారణ జరిపిన కోర్టు పాత జీవోలైన పదకొండు పన్నెండులను సవరించి ఆయా పోస్టులకు అప్గ్రేడ్ చేసుకోవచ్చని తీర్పిచ్చింది ఈ నేపథ్యంలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించడానికి అడ్డంకిగా ఉన్న పదకొండు పన్నెండులను సవరిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ రెండు బోడులను జారీ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ